ముఖ్యమంత్రి గారు నాకు ఓట్లు వేయకపోతే రోడ్ల మీద ఎట్లా నడుస్తారు, నేను వేయించిన రోడ్లని, నాకు ఓట్లు వేయకపోతే పెన్షన్ ఎట్లా తీసుకుంటారు, పెన్షన్లు తీసుకోవద్దు నాకు ఓట్లు వేయకపోతే అని. కాదంటే 5000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ఓటు కొనగలుగుతాను, నేను చేసినటువంటి మేలుకు మీరే నాకు 5-5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఖండిస్తా ఉన్నాం. ఇంత అప్రజాస్వామికంగా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించడం అనేటువంటిది పాతకాలంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్టులను మించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం పూర్తిగా అంతరించిపోయింది. ఈరోజు మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించేటువంటి భాషని ఈరోజు ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నారంటే ఇదేమాత్రం క్షాంతవ్యం కాదు. ఇది ఏ ఒక్కరు సభ్య సమాజం సహించేటువంటిది కాదు. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏం పెన్షన్ ఎవరిది, ఏమి మీ నాయన ఖర్జూరం నాయుడు గారిది ఇస్తా ఉన్నారా, లేకపోతే రోడ్లు ఏమైనా మీరు ఇంతవరకు మీరు మీ కొడుకు దోచుకున్నాడా, దోచుకున్న సొమ్ములు ఏమైనా రోడ్లు వేస్తా ఉన్నారా మీరు, లేక 5000 రూపాయలు నోటుకి ఇస్తామంటా ఉన్నారు, మీరు గతంలో కూడా ఇచ్చినారు, మీ బతుకేది? మీరు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పటి నుంచి డబ్బులతోనే నడుపుతా ఉన్నారు. మీరు చివరికి మీ వాళ్ళే నిన్నటి రోజు రికార్డెడ్గా పోయినారు, 5 కోట్లు ఇచ్చినాం, 10 కోట్లు ఇచ్చినాం ఒక్కొక్కరికి. ఎప్పుడు 2009 ఎన్నికల్లోని మీ నాయకులే చెప్పుకుంటా ఉన్నారు. మీరంతా కూడా ద మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుస్తోంది. దానికి తోడు అహంకారం కూడా తోడైంది, అతనికి భయం పట్టుకుంది. నంద్యాల్లో 100కి 200% ఓడిపోతున్నాడు, అతను తప్పకుండా ఓడిపోతాడు. ఆ ఓటమిని అతను జీర్ణించుకోలేకుండా ఆ మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఉన్నాయి అవన్నీ కూడా. కేవలం నంద్యాల్లోనే కాదు, కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముఖ్యమంత్రి గారు, ఇంక ఇప్పటి నుంచి అన్ని ఓటములే మీకు. ఈ 2 ఏళ్ల తర్వాత మీరు రాజకీయాల్లో కూడా ఉండలేరు. మీరు చేస్తున్నటువంటి ఈ దోపిడీలు ఏవైతే ఉన్నాయో చివరికి మీకు శాశ్వతంగా మీకు జైలే మీకు భద్రంగా ఉండిపోతుంది. జాగ్రత్తగా వెంటనే మీరు క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తున్నాం. కేవలం అతని అభద్రత అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అతనికి ప్రజల మీద నమ్మకం లేదు, లేదే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు. ఎందుకంటున్నా మీ మాట, మంత్రులందరికీ 0 మార్కులు, ఎవరికి పాస్ మార్కులు రావు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు పాస్ మార్కులు రావు, వాళ్ళ మీద నమ్మకం లేదు, చివరికి అతని మీద అతనికే నమ్మకం లేదు. అందువల్లే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మోర్ దాన్ దాట్ మానసిక స్థితి కూడా బాగా లేదేమో అని నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఉండడం అనేటువంటి అత్యంత ప్రమాదకరమైన. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి, అందుకోసం హైదరాబాద్ 10 సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశం ఉన్నా వదులుకొని పరిగెత్తి వచ్చినటువంటి పిరికి పంద దోషిగా నిలబడ్డాడు. అంతేకాదు నిన్నగాక మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళ తెలుగుదేశం పార్టీ లీడరే అన్నాడు, 2009లో చంద్రబాబు నాయుడు గారితో 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఎలక్షన్లలో ఫండ్ తీసుకొని మళ్ళీ ఈరోజు మా పార్టీకి ద్రోహం చేసి ఈరోజు జగన్ పార్టీకి పోయినారు అని వాళ్ళు అన్నటువంటి మాటలు. కానీ సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రి గారే 5000 రూపాయలైనా కూడా మీ మొహాన్ని కొట్టి ఓట్లు తీసుకుంటా అన్నటువంటి. కానీ అతను అవినీతి పరుడు, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, అతను పొలిటికల్ లీడర్ కాదు, హీఈస్ ఓన్లీ ఎ మ్యానిపులేటర్ అనేటువంటి అతని మాటల ద్వారానే అర్థమైంది.